కట్టించింది నారాయణ పత్తిపాటి పుల్లారావు. నారాయణ పత్తిపాటి పుల్లారావు అది కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు నేను అక్కడ లైవ్ చేశాను జెమిని న్యూస్లో ఉన్నప్పుడు. అక్కడ ఆ ఎల్ఎన్టి వాళ్ళు ఆ పక్కన కూర్చుని ఉన్నారు, ఇక్కడ పని అంతా వేరే వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ స్టాఫ్ని అడిగా ఏంటయ్యా అంటే మేము కంపెనీ సార్, అంతే కాంట్రాక్ట్ మాది కడుతోంది, వాళ్ళు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారన్న, ఏమైనా అనుకోండి మీ ఇష్టం అంతే అని చెప్పి. అదే కదా అక్కడ చేసింది ఎవరయ్యా అంటే అందుకనే అతి తక్కువ ఖర్చు కాస్తే అతి ఎక్కువ ఖర్చు అయిపోయింది. ఇప్పుడు ఒక మన ముంబాయి హైదరాబాదులో మనకి ఇప్పుడు అపార్ట్మెంట్లో ఫ్లాట్లు కానీ కన్స్ట్రక్షన్కి ఏ ప్రాతిపదికన ఇస్తారు, చదరపు అడుగు నిర్మాణం. ప్రపంచ చరిత్రలోనే అత్యధిక సెప్టిక్ కాస్ట్ ఇక్కడ పడింది, ప్రపంచ చరిత్రలోనే. ఇక్కడ 2,500 కోట్ల రూపాయలకి 3 బిల్డింగ్లు, 2,500 కోట్ల రూపాయలకి 3 బిల్డింగ్లు. బిల్డింగ్లకు పెట్టిన ఖర్చు కింద అధికారికంగా కేంద్ర ప్రభుత్వానికి చెప్పారు. ఇక్కడ మనకి రాజధాని అమరావతి కాదా అన్నది పెద్ద రచ్చ ఎందుకు చేస్తున్నారంటే, టాపిక్ అంతా అటు డైవర్ట్ అవ్వడానికే, అవినీతి అంశం పక్కకి వెళ్ళిపోవడానికే 17,000 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టినట్టు ఆన్ రికార్డ్ ఉంది. మళ్ళీ 43,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ టెండర్లు పిలిచి మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చేశారు. ఎంత చేస్తే 43,000 పక్కన పెట్టండి, అందులో మొబిలైజేషన్ అడ్వాన్సులు కూడా పక్కన పెట్టండి, 17,000 కోట్లతో. ఇప్పుడు ఎలాంటి సెంటిమెంట్ అంటే, నేను సింగపూర్ వెళ్ళానప్పుడు అక్కడ చూపించారు, ప్రజలందరూ విరాళంగా కట్టించినటువంటి ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది, దాంట్లో అందరి పేర్లు ఉంటాయి ఇటుకిటిక మీద.